Hello everyone, welcome to the Max World. In this video, 8th class mathematics, 2nd chapter, linear equations in one variable, ane chapter lo. Exercise 2.5 lo, 7 to 10 problems ala chayalo, ee video lo nechukundamu. Previous video lo, 1 to 6 problems ala chayalo, explain chesanu. So, 7th problem, simplify and solve the following linear equations. So, 1 to 6 problems anni koda fraction form lo icharu, but in linear form lo simplify cheskuni solve chesamu. Ikkada manaku fraction form lo ivvakunda both sides variable undi kani koncha linear form lo ne ante simplified form lo ne icharu, vitni solve chesi prati problem lo ne variable value kanukovali. 7th problem, 3 into t minus 3 is equal to 5 into 2t plus 1. ఈ బ్రాకెట్ లో ఉన్న 2 టర్మ్స్ ని కూడా బయట ఉన్నటువంటి బ్రాకెట్ బయట ఉన్నటువంటి నెంబర్ తో మల్టిప్లికేషన్ చేయాలి 3 into t ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్టుగా రాసుకుందాము -3 into 3 మధ్యలో ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి is equal to 5 into 2t is ప్లస్ ఉంది 5 into 1 నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం 3 into 3 3t minus 3 3s 9 is equal to ముందు నంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి 5 2స్ 10 ఇంటూ టీ 10t ప్లస్ 5 1స్ 5 సో ఇప్పుడు t టర్మ్స్ అన్ని కూడా ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్స్ ని రైట్ సైడ్ చేంజ్ చేద్దాము 3t ప్లస్ t లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 10t అవుతుంది ఇస్ ఈక్వల్ టు 5 మైనస్ 9 రైట్ సైడ్ వస్తే ప్లస్ 9 అవుతుంది స్మాల్ నెంబర్ లో నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ వస్తుంది 10 లో నుంచి తిరిగి సబ్ట్రాక్షన్ చేస్తే 70 ఇస్ ఈక్వల్ టు 5 ప్లస్ 9 14 మనకి టీ వాల్యూ కావాలి ఇస్ ఈక్వల్ టు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మైనస్ 7 ఉంది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 7 అవుతుంది అని వేస్తారు మనకి కాన్స్టెంట్ కి వేరియబుల్ కి మధ్యలో ఉండే సైన్ చూసుకోవాలి ఈ మధ్యలో ఎటువంటి సైన్ లేదంటే ఇంటూ ఉన్నట్టు సో ఇంటూ 7 రైట్ సైడ్ వస్తే బై 7 అవుతుంది దానికి ఉన్న సైన్ తో సహా వేయాలి అంటే బై మైనస్ 7 7 1స్ 7 2స్ t is equal to 2 by 1 ante 2 డివిజన్ చేసే 2 నంబర్స్ లో కూడా ఏ ఒక్క నంబర్ కి మైనస్ ఉన్నా ఆ మైనస్ ఆన్సర్ లో వస్తుంది సో t is equal to minus 2 నెక్స్ట్ 8th ప్రాబ్లం 15 into y minus 4 minus 2 into y minus 9 plus 5 into y plus 6 is equal to 0 అన్ని కూడా వేరియబుల్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు రైట్ సైడ్ 0 ఇచ్చేశారు సో ప్రతి బ్రాకెట్ లోను 2 2 టర్మ్స్ ఉన్నాయి ఈ టర్మ్స్ ని బ్రాకెట్ బయట ఉన్నటువంటి నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి అలా చేసేటప్పుడు సైన్ తో సహా జాగ్రత్తగా చూసుకోవాలి మల్టిప్లికేషన్ చేసే 2 నంబర్స్ కి ఏ ఏ సైన్ లు ఉన్నాయో చూసుకోవాలి 15 ఇంటూ y ఫస్ట్ 1 నెక్స్ట్ మైనస్ ఉంది మధ్యలో 15 ఇంటూ 4 సో ఫస్ట్ 1 అయిపోయింది నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ y మైనస్ 2 ఇంటూ మైనస్ 9 నెక్స్ట్ ప్లస్ ఉంది 5 ఇంటూ y మధ్యలో ప్లస్ ఉంది 5 ఇంటూ 6 ఇస్ ఈక్వల్ టు 0 బ్రాకెట్ లో ప్రతి బ్రాకెట్ లోను 2 2 టర్మ్స్ ఉన్నాయి ఈ 2 టర్మ్స్ ని బ్రాకెట్ బయట ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేస్తున్నట్లుగా రాసుకున్నాం నెక్స్ట్ స్టెప్ లో మల్టిప్లికేషన్ చేద్దాం 15 ఇంటూ y 15 y మైనస్ 15 4 జార్ 60 నెక్స్ట్ 2 ఇంటూ y 2 y ఒక నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 y నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 9 18 ప్లస్ 5 ఇంటూ y 5 y ప్లస్ 5 6 30 ఇస్ ఈక్వల్ టు 0 సో ఇందులో y టర్మ్స్ ఏమేమి ఉన్నాయి కాన్స్టెంట్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం 15 y అలానే 5 y ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ ఈ రెండు యాడ్ చేయాలి సో 20 y మైనస్ 2 y కాన్స్టెంట్స్ ప్లస్ 30 ప్లస్ 18 అంటే ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసి ప్లస్ పెట్టాలి 30 ప్లస్ 18 48 అలానే కాన్స్టెంట్ టర్మ్ నెగిటివ్ నెంబర్ ఒకటి ఉంది మైనస్ 60 ఇస్ ఈక్వల్ టు 0 చూడండి వై టర్మ్స్ మూడు ఉన్నాయి కాన్స్టెంట్ టర్మ్స్ మూడు ఉన్నాయి వై టర్మ్స్ లో రెండు వై టర్మ్స్ పాజిటివ్ కాబట్టి యాడ్ చేసాము ఇంకొకటి మైనస్ కాబట్టి దాన్ని అలానే రాసేసాము ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం 20 లో నుంచి 2 మైనస్ చేస్తే 18 18 వై 48 మైనస్ 60 స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ వస్తుంది 60లో నుంచి 48 మైనస్ చేస్తే 12 ఇస్ ఈక్వల్ టు 0 మనకి వై వాల్యూ కావాలి సో ఫస్ట్ మైనస్ 12ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 12 అవుతుంది వై ఇస్ ఈక్వల్ టు ఇంటూ 18 కూడా రైట్ సైడ్ పంపిస్తే బై 18 అవుతుంది సో 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 6 2 12 6 3 18 వై ఇస్ ఈక్వల్ టు 2 బై 3
Next, 9th problem. 3 into 5z minus 7 minus 2 into 9z minus 11 is equal to 4 into 8z minus 13 minus 17. Bracket unte into an chadavali. 3 into. So, prati bracket lo nu 2 terms unnai. 2 terms ni bracket byte unna 20 number thot multiplication chayali. Bracket means multiplication. Adi 2 both sides undi. LHS wipe, RHS wipe, 2 wipe la koda variable z undi. So, mundu multiplication chesi, tarvata interchange chesi raskundamu. First one, ee bracket lo unna 2 terms ni 3 tho multiplication chestunnam. Ante 3 into 5z, alane 3 into minus 7. Next, minus 2 thoti irenditni multiplication chayali. Minus 2 into 9z, minus 2 into minus 11. Idi left side. Is equal to 4 into 8z. 4 into minus 13. Alane minus 17. Idi last term anamata. Dinni 20 number tho multiplication cheyalsina pan ledu. Next multiplication cheddam. Ila multiply cheyatappudu first numbers multiplication cheyali. 3 5s 15 z. 3 7s 21. Oka number ki minus undi kabatti minus 21. Alane ikkada kuda numbers multiplication chesthe 2 9s 18. Multiplication chese 2 numbers lo a number ki minus unna answer lo minus vastundi. So minus 18z minus into minus plus avutundi 2 11s 22 is equal to 4 into 8 4 8s 32z alane ikkada oka number ki minus undi kaati minus 13 4 z 52 next minus 17 ikkada 15z minus 18z ante positive number oka negative number undi kabatti subtraction cheyali. 15 లో నుంచి 18 స్మాల్ నంబర్ లో నుంచి బిగ్ నంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది 18 లో నుంచి 15 మైనస్ చేస్తే 3 3z కాన్స్టెంట్ టర్మ్స్ ప్లస్ 22 మైనస్ 21 ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ సో ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేస్తే 22 లో నుంచి 21 మైనస్ చేస్తే 1 వస్తుంది పెద్ద నంబర్ కు ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 32z ఈ రెండు నెగటివ్ నంబర్స్ ఏ కాబట్టి యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి 69 వస్తుంది 52 ప్లస్ 17 69 రెండు నెగటివ్ నంబర్స్ ఏ కాబట్టి యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి సో z టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం మైనస్ 3z ప్లస్ 32z లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 32z అవుతుంది ఇస్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ మైనస్ 69 ఉంది ఈ ప్లస్ 1 కూడా రైట్ సైడ్ వెళ్తే మైనస్ 1 అవుతుంది ఈ రెండు కూడా నెగటివ్ నంబర్స్ ఏ కాబట్టి యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి 32, 3, యాడ్ చేస్తే 35, z is equal to, ఇది కూడా రెండు నెగటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి అంటే మైనస్ 70, బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు z is equal to, ఇంటూ 35 రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై 35 అవుతుంది 35 వన్స్ 35 టూస్ 70, z is equal to 2. నెక్స్ట్ 10th ప్రాబ్లం 0.25 into 4f minus 3 ఇస్ ఈక్వల్ టు 0.05 into 10f minus 9 సో మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో లాగా బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది సో సింపుల్గా చేయడం కోసం అంటే ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డెసిమల్ నెంబర్స్ని మామూలు నెంబర్స్గా మారుద్దాము అంటే 0.25 ఇది ఇంటూ కదా బ్రాకెట్ మీన్స్ ఇంటూ మల్టిప్లికేషన్ అని చెప్పుకున్నాం సో ఇంటూ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది అంటే 0.05 అలాగే ఇజ్ ఈక్వల్ టు 10f minus 9 ఈ బ్రాకెట్లో ఉన్నది ఇది కూడా ఇంటూ అని అర్థం ఇంటూ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది అంటే 4f minus 3 సో మనం ఇంటర్చేంజ్ చేసి రాసామన్నమాట మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఈక్వేషనే వస్తుంది 4f minus 3 into 0.25 is equal to 10f minus 9 into 0.05 సో ఈ మనకి ఈ రెండు క్యాన్సిలేషన్ చేయడం కోసం ఇలా ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాం అన్నమాట చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి అలానే డినామినేటర్లో కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదంటే ఈ డెసిమల్ నెంబర్ పోవాలి డెసిమల్ పాయింట్ పోవాలి అంటే 100తో మల్టిప్లికేషన్ చేస్తే పాయింట్ 2 నెంబర్స్ రైట్కి జరిగి డెసిమల్ నెంబర్ అనేది పోతుంది సో రెండింటికి కూడా డెసిమల్ నెంబర్స్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటినీ కూడా 100తో మల్టిప్లికేషన్ చేయొచ్చు ఇంటూ 100 ఇంటూ 100 సో 100 100 క్యాన్సిల్ అయ్యి మరలా మనం ఫస్ట్ తీసుకున్న ఫ్రాక్షనే వస్తుంది ఇస్ ఈక్వల్ టు 10f minus 9 by 4f minus 3 సో 100తో మల్టిప్లికేషన్ చేస్తే పాయింట్ 2 నెంబర్స్ రైట్కి జరిగి 25 అవుతుంది
by ikkada kuda 0.2 numbers write jarigi by 5 avutundi is equal to 10f minus 9 by 4f minus 3 cancel cheyachu 5 ones 5 fives ippudu marla cross multiplication cheddam 5 into 4f minus 3 is equal to 1 into 10f minus 9 bracket lo unna 2 terms ni 5 tho multiplication chesthe 5 into 4f 5 into minus 3 is equal to 1 తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళా ఇదే వస్తుంది 10f minus 9 5 4 చా 20f 5 3 is 15 minus ఒక నంబర్ కి మైనస్ ఉంది కాబట్టి minus 15 is equal to 10f minus 9 f లని లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్స్ రైట్ సైడ్ ఇంటర్చేంజ్ చేద్దాము 20f plus 10f లెఫ్ట్ సైడ్ వస్తే minus 10f అవుతుంది ఆల్రెడీ లెఫ్ట్ రైట్ సైడ్ మైనస్ 9 ఉంది మైనస్ 15 కూడా రైట్ సైడ్ వస్తే ప్లస్ 15 అవుతుంది 20 లో నుంచి 10 మైనస్ చేస్తే 10f ఇస్ ఈక్వల్ టు 15 మైనస్ 9 ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి 15 లో నుంచి 9 మైనస్ చేస్తే 6 వస్తుంది ప్లస్ 6 బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు f ఇస్ ఈక్వల్ టు ఇంటూ 10 రైట్ సైడ్ వస్తే బై 10 అవుతుంది 6 బై 10 అయితే మనకి ఇచ్చిన ఆన్సర్ మనకి ప్రాబ్లంలో డెసిమల్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మన ఆన్సర్లో కూడా డెసిమల్ నెంబర్ వచ్చేటట్లు రాద్దాము డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉంటే న్యూమరేటర్లో ఉన్న నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని ఎన్ని జీరోస్ ఉంటే అన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి సో మనకు ఒక జీరో ఉంది కాబట్టి మనకు ఉన్నది కూడా ఒక నెంబరే న్యూమరేటర్లో ఆ ఒక్క నెంబర్ ముందు పాయింట్ పెట్టాలి అంటే 0.6 ఇదే 100 ఉన్నట్లయితే 6/100 అని ఉన్నట్లయితే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి మరి ఒక నెంబరే ఉంది కాబట్టి సెకండ్ నెంబర్ బదులుగా 0 రాసుకుని 0.06 అని రాసుకోవాలి ఇవి ఆల్రెడీ 7th క్లాస్లో వచ్చాయి మనకి ఇవి ఎలా చేంజ్ చేయాలో సో ఎఫ్ వాల్యూ 6/10 అని రాసి 2 3s 2 5s క్యాన్సిల్ చేసి 3/5 అని రాయొచ్చు లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.6 అనైనా రాయొచ్చు ఏది రాసినా కరెక్టే